పథకాలు ఇంతకు ముందు కూడా అన్ని గవర్నమెంట్ లో పెట్టాయి, కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్ గా జనాల వరకు చేరుతున్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్ గా ఉన్నింది, అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం మిగతా వాళ్ళ చేరకపోవడం వల్ల ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి. ఆ కాంగ్రెస్ బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే రేషన్ కార్డులో అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్, చాలామంది అవసరం లేని వాళ్ళకి కూడా ఉన్నాయి, అవి తొలగించడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. లేదు అంటే ఇంకెక్కడన్నా వేరు ఆరోపణలు చేస్తుండొచ్చు, అక్కడ నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే అలా లేదు. డైరెక్ట్గా వాళ్ళకన్నా కానీ ఒక్కలా అడిగినా కానీ వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పథకాలనే అందరికీ అందాల్సిందే అని చెప్పిన మాట విన్నాను నాయకుల దగ్గర నుంచి. వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి, అది కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగుండు. అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని స్టేట్ మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి పద్ధతి వాలంటీర్. స్టార్టింగ్లో ఎవరైనా అంతే కదా, వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదంటున్నారు, కాదు పోయే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరైనా అంతే. స్టార్టింగ్ పోయాయి జాబ్లో జాయిన్ అయ్యగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోరు కదా, ఎక్స్పీరియన్స్ మీద అందరూ తెలుసుకుంటారు. వాళ్ళకి టైం ఇచ్చి కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది వెంటనే పెట్టారు అది ఫెయిల్ అయ్యింది అనకూడదు కదా. జనాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే కష్టం. ఆ నెక్స్ట్ టైంకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ అప్పటికి ఉంటే స్ట్రాంగ్గా లీడర్షిప్. చంద్రబాబు నాయుడు తర్వాత అంత గట్టి లీడర్ అయితే లేడు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు తనకు నెక్స్ట్ తన కొడుకు రావచ్చు కదా, ఎలా ఉంది పరిస్థితి తన కొడుకుది? ప్రస్తుతానికి అయితే అతని కొడుకు మీద అంత గొప్ప ఉద్దేశం అయితే లేదు, చంద్రబాబు అంత మైండ్ ఉన్నంత కాదు, అంత తెలివితేటలు లేవు. కాబట్టి అతను ఇంప్రూవ్ చేసుకుని అప్పటికి మారుతున్నా చెప్పలేము, ఎవరు ఏ నిమిషాలు ఎట్ట వార్తా తెలియదు. అతను ఎక్స్పీరియన్స్ మీద అతను స్ట్రాంగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తనైతే బెస్ట్గా ఉన్నాడు, తనైతే ఎదురలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.